చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయినటువంటి అరెస్ట్కు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్, ఆర్టికల్ 22లో ఉన్న కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఏదైతే ఉందో దాని గురించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడబోతున్నాము. దీంట్లో ముందుగా మనం అసలు ఆర్టికల్ 22లో ఏముందో చూద్దాం. ఆర్టికల్ 22, ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్. సో ఇక్కడ ఏంటంటే, నో పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్, ఇక్కడ మనకి ఆర్టికల్ 22లో 5 టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్స్, 5 క్లాజెస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ క్లాజ్ ఏం చెప్తుందంటే, నో పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ షల్ బి డిటైన్డ్ ఇన్ కస్టడీ వితౌట్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ యాజ్ సూన్ యాజ్ మేబీ ఆఫ్ ది గ్రౌండ్స్ ఫర్ సచ్ అరెస్ట్. గ్రౌండ్స్ ఫర్ సచ్ అరెస్ట్, సో గ్రౌండ్స్ ఫర్ సచ్ అరెస్ట్ అంటే ఆయనకి ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ మేబీ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నార్ షల్ బి డినైడ్ ది రైట్ టు కన్సల్ట్ అండ్ టు బి డిఫెండెడ్ బై ఏ లీగల్ ప్రాక్టీషనర్ ఆఫ్ హిస్ చాయిస్. ఈ మనకు రోజు తెలిసినయే, మనం రిమాండ్ జరిగినప్పుడల్లా మనం చూస్తూనే ఉంటాం. ఒకటి గ్రౌండ్స్ ఇన్ఫార్మ్ చేయటం, రెండోది లీగల్ ప్రాక్టీషనర్ లాయర్ని కన్సల్ట్ చేయటం. అయితే దీన్ని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూడబోయే కేసులు. అలాగే ఈ ఆర్టికల్ 22(1)లో చెప్పింది 22(5)లో అప్లై అవుద్దా అంటే, నార్మల్ కేసుల్లో చెప్పిన దానికి అలాగే ప్రివెంటివ్ డిటెన్షన్ కేసుల్లో చెప్తే, కేసుల్లో అరెస్ట్ చేస్తే దానికి ఇది అప్లై అవుద్దా? వెన్ ఎనీ పర్సన్ ఈజ్ డిటైన్డ్ ఇన్ పర్సూవెన్స్ ఆఫ్ ఎన్ ఆర్డర్ మేడ్ అండర్ ఎనీ లా ప్రొవైడింగ్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్, ది అథారిటీ మేకింగ్ ద ఆర్డర్ షల్ యాజ్ సూన్ యాజ్ మేబీ కమ్యూనికేట్ టు సచ్ ఆన్ విచ్ ది ఆర్డర్ హ్యాస్ బీన్ మేడ్. సో ఇది దీనికి అప్లై అవుతుందా లేదా అనేది, అంటే ప్రివెంటివ్ డిటెన్షన్కి అప్లై అవుతుందా కాదా, ఈ రెండు విషయాలు. ఒకటి గ్రౌండ్స్, 22లో ఉన్న గ్రౌండ్స్ని ఇన్ఫామ్ చేయాలి, అట్లాగే లాయర్ని పెట్టుకోవడానికి లీగల్ ప్రాక్టీషనర్ ఆఫ్ హిజ్ చాయిస్ అనే దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ ప్రాక్టీస్లో ఎలా అనేది చూడాలి. రిటర్న్గా ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలి, ఏంటనేది మీకు ఈ కేసులో ఉన్నటువంటి ఒక ఫ్యాక్ట్స్ చెప్తాము చూడండి. ఈ కేసులో ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడానికి ముందు ఆయనకి ఎటువంటి గ్రౌండ్స్, అరెస్ట్ మెమో ఇస్తారు కానీ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వరు. అరెస్ట్ మెమో ఇచ్చారు కానీ ఏమివ్వలేదు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వలేదు. అప్పుడు రిమాండ్ చేశాక, కోర్టు రిమాండ్ ఆర్డర్ ఇచ్చాక, సో గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది ఇవ్వలేదు. ఎప్పుడు? బిఫోర్ రిమాండ్. రిమాండ్ 6 AM కి ఇచ్చారు, 7 AMకి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, అలాగే రిమాండ్ అప్లికేషన్ అంటే పోలీసులు వేసే రిమాండ్ అప్లికేషన్ ఉంటుంది కదా, దాన్ని లాయర్కి పంపించారు. ఈ విధంగా చేయడం చెల్లుతుందా? అది ఈ కేసులో ఉన్నది. అంటే 6 గంటలకి రిమాండ్ చేసి 7 గంటలకి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పి 7 గంటలకి లాయర్కి రిమాండ్ అప్లికేషన్ పెట్టి దాన్ని, అంటే బెయిల్ అప్లికేషన్ కోసం రిమాండ్ను అపోజ్ చేయడానికి అవకాశం అప్పుడు 7 గంటలకి, ఏది 6 గంటలకి రిమాండ్ ఇచ్చి 7 గంటలకి లాయర్ని పెట్టుకోవడానికి అవకాశం ఆఫ్ హిజ్ చాయిస్, ఆయనకు ఎక్యూజ్డ్ కావాల్సిన లాయర్ని పెట్టుకోవడానికి చాయిస్ అప్పుడు ఇచ్చి ఆయనకు అప్పుడు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ పంపించి రిమాండ్ అప్లికేషన్ పంపించి ఆర్క్యూ చేయమంటే అది చెల్లుతుందా అనేది ఇందులో పాయింట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 22(1) మనం చూసాం ఆల్రెడీ. దీంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, 4-5 ఇంపార్టెంట్ పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి? గ్రౌండ్స్ ఆఫ్ అరెస్టు అనేదాన్ని ఓరల్గా ఇవ్వాలా, రిటర్న్గా ఇవ్వాలా,
కోటా ఫారెస్ట్ ఒకటేనా? 22లో ఉన్న చెప్పినటువంటి 22లో ఆర్టికల్ 22(1)లో చెప్పినటువంటి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వకపోతే, ఇన్ రైటింగ్ ఇవ్వకపోతే ఆ అరెస్టు అక్రమం అవుతుందా? ఆ అరెస్టు చెల్లదా? మరి ఆ తర్వాత జుడిషియల్ రిమాండ్ ఆర్డర్ ఇచ్చారు కదా, అంటే అరెస్టు అక్రమం కావచ్చు కానీ కోర్టు రిమాండ్ ఆర్డర్ ఇచ్చింది కదా, కాబట్టి అది చెల్లుతుందా? అంటే అరెస్ట్ ఇల్లీగల్ కావచ్చు, రిమాండ్ లీగల్ అవుద్ది కదా, అప్పుడు చెల్లుతుందా? ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అరెస్టు అక్రమమైనా కూడా దాన్ని అరెస్టుని కొట్టివేయవచ్చా, అరెస్టుని క్వాష్ చేసేయచ్చా? ఇవన్నీ ఇందులో వచ్చినటువంటి ప్రశ్నలు. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేది ఫస్ట్ పాయింట్. అది ఎలాగా? రిటన్గా ఇవ్వాలి. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది ఎలా ఇవ్వాలి? మీకు ఈ అరెస్ట్ ఇది కూడా చూపిస్తాను చూడండి, ఎలాగనేది అరెస్ట్ మేము ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. దిస్ ఈజ్ అరెస్ట్ మేమో, దిస్ ఈజ్ అరెస్ట్ మేమో. ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి స్పెసిఫిక్గా కనపడుతుందా, 6 AM కి ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ ఆర్డర్ ఇస్తుంది. 6 AM కి రిమాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏం రాశారు, ఇక్కడ ఎక్యూజ్డ్ పర్సన్ ప్రెజెంట్ విత్ రిమాండ్ కౌన్సిల్ ఉమాకాంత్ సోన్సో, అంటే ఎవరో ఒక అడ్వకేట్ రిమాండ్ కౌన్సిల్ ఉన్నాడు కానీ నాట్ హిజ్ ఛాయిస్ ఆఫ్ ఎక్యూజ్. తర్వాత త్రూ టెలిఫోన్ కాల్, ఇక్కడ త్రూ టెలిఫోన్ కౌన్సిల్ ఫర్ ఎక్యూజ్డ్ పర్సన్స్ త్రూ టెలిఫోన్ కాల్ అబ్జెక్షన్ చెప్పిన తర్వాత రిమాండ్ ఆర్డర్ చేసిన తర్వాత 6 గంటలకు రిమాండ్ ఆర్డర్ ఇచ్చి 7 గంటలకి ఆ ఎక్యూజ్డ్ అబ్జెక్షన్ చెప్పిన తర్వాత వాళ్ళ లాయర్తో మాట్లాడి ఆయనకి ఫోన్లో రిమాండ్ అప్లికేషన్ పంపించి ఆయన ఫోన్లో ఆర్గ్యుమెంట్ ఆయన పంపిస్తే దానికి కౌంటరు దాన్ని పరిశీలించామని చెప్పి ఈ రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ ఆర్డర్లో రాయటం జరిగింది. ఈ విధంగా 6 గంటలకు రిమాండ్ ఇచ్చి ఈ 2 లైన్లు తర్వాత ఇన్సర్ట్ చేయటం కూడా చెల్లుతుందా చెల్లదా, ఈ రిమాండ్ అనేది ప్రశ్న ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఒకటి, గ్రౌండ్స్ అనేవి రిటర్న్గా ఉండాల్సిందే. 22(1) పంకజ్ బన్సాల్ కేసులో ఏం చెప్పారంటే, రిమాండ్ ఆర్డర్ అనేది చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, మియర్ పాసింగ్ ఆఫ్ సక్సెసివ్ రిమాండ్ ఆర్డర్స్ వుడ్ నాట్ బి సఫిషియంట్ టు వ్యాలిడేట్ ది ఇనీషియల్ అరెస్ట్ ఇఫ్ సచ్ అరెస్ట్ వాజ్ నాట్ ఇన్ కన్ఫర్మిటీ విత్ లా. అంటే ఒకవేళ అరెస్ట్ చేసేటప్పుడు ఆ అరెస్ట్ కనుక అక్రమమైనట్లయితే ఆ తర్వాత జడ్జి గారు రిమాండ్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా, ఎన్నిసార్లు రిమాండ్ ఆర్డర్లు ఇచ్చినప్పటికీ కూడా అది చెల్లదు అని పంకజ్ బన్సాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. అట్లాగే మీకు 22(1)లో ఉన్నటువంటి గ్రౌండ్స్ ఏదైతే చెప్పారో వాటిని రిటర్న్గా ఇవ్వాలా ఓరల్గా ఇవ్వాలా అంటే ఖచ్చితంగా వాటిని రిటర్న్గానే ఇవ్వాలి అని చెప్పి అంతకుముందు 1962లోనే ఒక జడ్జిమెంట్లో 1962 జడ్జిమెంట్లోనే సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ అదేవిధంగా దాన్ని ఆధారం చేసుకుని ఈ కేసులో సుప్రీంకోర్టు ఫైనల్గా చెప్పింది ఏంటంటే, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేవి ఖచ్చితంగా రిటర్న్గా ఇవ్వాల్సిందే అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది డిటెన్షన్లో కూడా, అంటే కేవలం యుఏపిఏ కేసుల్లోనో పిఎంఎల్ఏ కేసుల్లోనో కాదు, అన్ని ఇతర కేసుల్లో కూడా. ఇదిగో చూడండి ఇక్కడ ఏం చెప్పుద్దంటే, ఎనీ పర్సన్ అరెస్టెడ్ ఫర్ ఎలిగేషన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ యుఏపిఏ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అదర్ అఫెన్సెస్ హ్యాజ్ ఎ ఫండమెంటల్ అండ్ ఎ స్టాట్యుటరీ రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇన్ రైటింగ్ అండ్ ఏ కాపీ ఆఫ్ సిచ్ రిటన్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ హ్యావ్ టు బి ఫర్నిష్డ్ టు ది అరెస్టెడ్ పర్సన్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కోర్స్ అండ్ వితౌట్ ఎక్సెప్షన్. అంటే ఏంటి, ఖచ్చితంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేవి ఇవ్వాలి, రిటర్న్గా ఇవ్వాలి,
ఆ కాపీ కూడా వాళ్ళకి ఇవ్వాలి, అట్ ది ఎర్లియెస్ట్ ఇవ్వాలి, అట్లాగే ముందే ఇవ్వాలి, రిమాండ్కి ముందే ఇవ్వాలి. ఎందుకు ఇట్లా చేయాలి అంటే ఆ వాటిని బేస్ చేసుకుని బెయిల్ అతను ఆర్గ్యూ చేసుకోవటానికి కానీ అతను ఇచ్చిన తను తాను డిఫెండ్ చేసుకుని రిమాండ్ని అపోజ్ చేయడానికి కానీ ఒక లాయర్ని పెట్టుకోవటానికి కానీ అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఈజ్ శాల్యుటరీ అండ్ సాక్రోసాంక్. సో దేనికంటే టు కన్సల్ట్ హీజ్ అడ్వకేట్ అపోజ్ ది పోలీస్ కస్టడీ అండ్ రిమాండ్ టు సీక్ బెయిల్. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్పారు. సో వన్స్ ఒకసారి సుప్రీంకోర్టు లా లేట్ డౌన్ చేసిన తర్వాత ఇది ఆర్టికల్ 141 కింద లా అయిపోతుంది, కాబట్టి దీన్ని ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఒకవేళ 22(1) ప్రకారం ఇలాంటి కనుక విషియేట్ చేస్తే, అంటే గ్రౌండ్స్ ఇన్ఫర్మేషన్ రిటర్న్గా ఇవ్వకపోవటం లేకపోతే వాటిని కాపీ బిఫోర్ అరెస్ట్ ఇవ్వకపోవటం ఇలా చేస్తే కనుక ఇట్ విడ్ విషియేట్ ది ప్రాసెస్ ఆఫ్ అరెస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే ఇది ప్రైవేట్ డిటెన్షన్ ప్రివెంటివ్ డిటెన్షన్కి అప్లై అవుతుందా లేదా అంటే 1962 హరికిషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, హరికిషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో ఏం చెప్పారంటే ఖచ్చితంగా రిటర్న్గా ఇవ్వాల్సిందే, ఈవెన్ ప్రివెంటివ్ డిటెన్షన్కి అయినా సరే ఇవ్వాల్సిందే, అది కూడా అతనికి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఆ గ్రౌండ్స్ చెప్పాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆపర్చునిటీ ఇన్ ఆర్డర్ దట్ ద డిటెన్యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ ఎఫెక్టివ్లీ టు మేక్ హిజ్ రిప్రజెంటేషన్, హీ మేక్స్ హీజ్ రిప్రజెంటేషన్. ఆయనకి మేము నోటుతో చెప్పాము అంటే సరిపోదు, ఖచ్చితంగా ఇవ్వాలి. ఓరల్ ట్రాన్స్లేషన్స్ చెప్పడం కాదు, అతనికి అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజ్లో ఇవ్వాలి అని చెప్పి చెప్పడం. కమ్యూనికేషన్ అంటే సఫిషియంట్ నాలెడ్జ్ ఆఫ్ ది బేసిక్ ఫ్యాక్ట్స్, వెర్బల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కుదరదు, వాటిని రిటర్న్గా ఇవ్వాల్సిందే. ఇన్ ఏ లాంగ్వేజ్ విచ్ హీ అండర్స్టాండ్స్ దెన్ దట్ పర్పస్ ఈజ్ నాట్ సర్వ్డ్ అండ్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఈజ్ ఇన్ఫ్రింజ్డ్. అంటే ఓరల్గా చెప్తే అది చల్లదు, అతను అర్థమయ్యే భాషలో చెప్పాల్సిందే అని చెప్పి చెప్పటం జరిగింది. ఇంకొకటి, మరి ఛార్జ్ షీట్ వేసారు కదా, ఛార్జ్ షీట్ వేసినప్పటికీ మరి ఎప్పుడో అరెస్ట్, ఛార్జ్ షీట్ ఏమో 2-3 నెలలకు వేశారు, ఈలోగా అరెస్ట్ అయిపోయింది, ఆయన జైల్లో ఉన్నాడు. మరి ఇప్పుడు అరెస్ట్ని కొట్టేయచ్చు అంటే ఛార్జ్ షీట్ వేసినంత మాత్రాన ఇల్లీగల్గా అరెస్ట్ అయితే అది వ్యాలిడ్ కాదు. ఛార్జ్ షీట్ వేసినప్పటికీ కూడా అరెస్ట్ని డిక్లేర్ చేసేయచ్చు ఇల్లీగల్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ కేసులో. సో అట్లాగే ఇవి ఈ రెండు ఒకటి కాదు, ఏ రెండు మన గ్రౌండ్స్ ఫర్ రీజన్ ఆఫ్ అరెస్ట్ అనేది, అట్లాగే గ్రౌండ్స్ ఫర్ అరెస్ట్, రీజన్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ గ్రౌండ్స్ ఫర్ అరెస్ట్ ఈ రెండు ఒకటి కాదు అని చెప్పొద్దు. ఫస్ట్ మనం ఛార్జ్ షీట్ అనేదాన్ని చూద్దాం. అట్లాగే జ్యుడిషియల్ ఫ్యాక్ట్స్ మీకు చూడండి, ఈవెన్ ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ ఇఫ్ ఇస్ ఇల్లీగల్ ఇట్ కెన్ బి సెట్ అసైడ్, సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అట్లాగే రీజన్స్ ఆఫ్ అరెస్ట్ అంటే ఏంటి, నార్మల్గా మనకి తెలుసు కదా రీజన్స్ ఆఫ్ అరెస్ట్ అంటే, ఇది అతను పారిపోతాడు, అతను ఎవిడెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంది, విట్నెస్ని థ్రెట్ చేస్తాడు అని చెప్తుంటాం కదా, అవి రీజన్స్ ఆఫ్ అరెస్ట్ అంటే. కానీ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అంటే వేరు. ఇక్కడ చెప్తారు చూడండి, ఇక్కడ ఏమంటారంటే రీజన్స్ ఫర్ అరెస్ట్ అండ్ గ్రౌండ్స్ ఆఫ్ దర్ రీజన్స్ ఫర్ అరెస్ట్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద అరెస్ట్ మెమో ప్యూర్లీ ఫార్మల్ పారామీటర్ టు ప్రివెంట్ ది అక్యూజ్డ్ పర్సన్ ఫ్రమ్ కమిటింగ్ ఎనీ ఫర్దర్ అఫెన్స్, ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయడానికి, ఆయన పారిపోకుండా ఉండటానికి అని చెప్తారు కదా, అవి అరెస్ట్ మెమోలో చెప్తారు కదా, అది సరిపోదు. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అంటే ఏంటంటే పర్టిక్యులర్గా ఆయన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది, అంటే ఆ ఫ్యాక్ట్స్ ఏంటి, డీటెయిల్స్ ఇన్ హ్యాండ్,
గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేవి బేసిక్ ఫ్యాక్ట్స్, ఆల్ బేసిక్ ఫ్యాక్ట్స్ ఆన్ విచ్ హీ వాజ్ బీయింగ్ అరెస్టెడ్ సో యాజ్ టు ప్రొవైడ్ హిమ్ ఎన్ ఆపర్చునిటీ డిఫెండ్. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేవి పర్సనల్కి సంబంధించిన విషయం, ఆ వ్యక్తికి సంబంధించిన, పర్టికులర్గా ఆ నేరానికి సంబంధించిన విషయం. రీజన్స్ ఆఫ్ అరెస్ట్ అనేవి నార్మల్గా కామన్గా అందరికీ సంబంధించినటువంటి విషయం. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ వుడ్ ఇన్వేరియబుల్లీ పర్సనల్ టు ది అక్యూజ్డ్ అండ్ కెనాట్ బి ఈక్వల్డ్ విత్ ది రీజన్స్ ఆఫ్ అరెస్ట్ విచ్ ఆర్ జనరల్ ఇన్ నేచర్. కాబట్టి అవి రెండు వేరు. కాబట్టి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేవి రిటర్న్గా ఇవ్వాలి, బిఫోర్ అరెస్ట్ ఇవ్వాలి. అండ్ కౌన్సిల్ని పెట్టుకోవడానికి ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. రిమాండ్ లాయర్, రిమాండ్ కౌన్సిల్ అని చెప్పి ఒక కౌన్సిల్ని పెట్టారు. ఏంటి రిమాండ్ కౌన్సిల్ అంటే ఏంటి అంటే, ఎక్యూజ్డు తన ఛాయిస్ అతన్ని పెట్టుకోకుండా కోర్టే ఎవరో ఒక లాయర్ని ప్రజెంట్ చేస్తుంది రిమాండ్ చేసే ముందు. అయితే అది సరిపోతుందా అంటే అది సరిపోదు. అది సరే అట్లా కాకుండా కోర్టు ఆయనకి ఛాయిస్ ఇవ్వాలి డిఫెండెంట్ అంటే రిమాండ్ అప్పటికే అతనికి ఇచ్చి అతన్ని తీసుకురావాలి. లేకపోతే అది ఏమవుతుందంటే సర్కమ్ అంటే చట్టబద్ధంగా ఉన్నటువంటి హక్కుని దాన్ని ఏదో రకంగా ఓవర్కమ్ అవడం కోసం చేసినట్టు. ఇక్కడ చూడండి, అపీల్ అండ్ హెడ్ అబ్జెక్టెడ్ టు ది అపీరెన్స్ ఆఫ్ ది రిమాండ్ కౌన్సిల్ బిఫోర్ ద రిమాండ్ జడ్జ్. అంటే జడ్జి ఎవరినో పెట్టాడు టెక్నికల్గా కవర్ చేయడానికి, అది చెల్లదు, అపీల్ అండ్ అబ్జెక్ట్ చేశాడు. అప్పుడు ఏం చేశారు, ఐఓ ఎక్యూజ్డ్ పెట్టుకున్న లాయర్కి మొబైల్ ఫోన్ ద్వారా పంపించారు. అప్పుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తుందన్నమాట. అప్పుడు కోర్ట్ ఏముందో చూడండి, దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ మేనిఫెస్టెడ్ ఫ్రమ్ ద అడ్వకేట్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్, ఇది కరెక్ట్ కాదు. దేనికి చేశారు అంటే, ఏ బ్లాటాంట్ అటెంప్ట్ టు సర్కంవెంట్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా టు కన్ఫైన్ ది అక్యూజ్డ్ టు పోలీస్ కస్టడీ వితౌట్ ఇన్ఫార్మింగ్ ది గ్రౌండ్స్ ఆన్ విచ్ హీ హ్యాస్ బీన్ అరెస్టెడ్. కాబట్టి ఒక లాయర్ ఎవరో ఒక లాయర్ ఉన్నంత మాత్రాన అది సరిపోదు, కరెక్ట్ లాయరు ఉండాల్సిందే. అంటే అక్యూజ్డ్ ఛాయిస్ ప్రకారం లాయర్ ఉండాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫైనల్గా కోర్టు ఏం చెప్పింది, కాపీ ఆఫ్ ది రిమాండ్ అప్లికేషన్ ఇన్ పర్పోర్టెడ్ ఎక్సర్సైజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఇన్ రైటింగ్ వాజ్ నాట్ ప్రొవైడెడ్ టు ది అక్యూజ్డ్ అపీల్ అండ్ హిస్ కౌన్సిల్ బిఫోర్ పాసింగ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ రిమాండ్, కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి చెప్పింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మనం అరెస్టుకు సంబంధించి అనేక కేసులు చూస్తాము. కాబట్టి ఎప్పుడైనా రిమాండ్కి వెళ్ళినప్పుడు అతనికి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేవి ఖచ్చితంగా ఇచ్చారా? రీజన్స్ ఆఫ్ అరెస్ట్ కాదండి, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ వేరు, రీజన్స్ ఆఫ్ అరెస్ట్ వేరు. ముందే సప్లై చేశారా, రిటర్న్గా ఇచ్చారా లేదా, తర్వాత వాటికి లాయర్కి పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారా లేదా, అది అడ్వాన్స్గా కమ్యూనికేట్ చేశారా లేదా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్లు. వేరే ఒక లాయర్ ఉన్నా కూడా అది చెల్లదు. అట్లాగే ఛార్జ్ షీట్ వేసినప్పటికీ కూడా అరెస్ట్ అక్రమం అయితే దాన్ని ప్రశ్నించవచ్చు, అది చెల్లదు